Now I request Sri Dhulipada to address the gathering. యక్షక మహాశయులకు వేదికను అలంకరించిన పూజ్యులకు నమస్కారం. ఇప్పటికే కాలాతీతమైంది. వేదిక మీద ఉన్నవారికి వక్తలకు మాట్లాడే ఓపిక తగ్గుతున్నది. ప్రేక్షకులకు వినే ఓపిక కూడా చాలా భాగం తగ్గి ఉండొచ్చు. నాటకం చూద్దామని కొందరు, వెళ్ళకపోదామని కొందరు అభిప్రాయంతో ఉండొచ్చు. ఈ సమయంలో నాకు ఇచ్చారు ఛాన్స్, చాలా అన్యాయమే. కానీ మంచిని గురించి మాట్లాడకపోతే మహాపాతకం అంటారు మాన్యులు, మాట్లాడక తప్పదు. డాక్టర్ గారు చెప్పారు వారితో అంతగా సన్నిహిత పరిచయం లేదని, కానీ వారి విషయం తెలుసని. నేను అలా చెప్పను, మాట్లాడవలసిన అర్హత నాకుంది, వారితో నాకు చాలా ఎక్కువ పరిచయం ఉంది కనుక కొద్ది రోజు మీకు విసిగించకుండా రెండు నిమిషాలు చెప్తాను. నేటి సభ చాలా ఆనందంగా ఉంది. రఘురామయ్య మాకు బావ. ఎట్లాగయ్యా అంటే, నటులకు కులమత విచక్షణ లేదు అనేది రుజువు చేసినటువంటి నటకులానికి నేను జన్మత బ్రాహ్మణ్యైనా వారు కాకపోయినా మేమెప్పుడూ పేరును పిలుచుకొని ఎరగం. అట్టి రఘురామయ్య గారి దరహాసం మధుర వాక్కు ఎలా ఉంటుందో ఈనాడు సభ చూస్తే నాకంత ఆనందంగా ఉంది. ఈనాటి సభలో రఘురామయ్య గారు నాటక కళలో దిగ్దంతుడైతే ఆయా రంగాలలో మహామేటి గొప్ప సామర్థ్యము కలిగినటువంటి ఒక్కొక్క మహనీయుడు ఒక్కొక్క కుర్చీని ఆక్రమించుకున్నారు. ఇక్కడ అంటే సుమారు 12-13 మంది ఉన్నారంటే ఇది ఒక ద్వాదశామాత్యులుగా చెప్పొచ్చు. డీఐజీ గారు, ఎక్సైజ్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మరి అచ్చం స్వాముల వారినే, మన యొక్క దేవాలయాలకే ధర్మకర్తలను పెంచుకున్నటువంటి డిప్యూటీ కమిషనర్ గారు, ఇలాంటి పెద్దలు, కవులు, గాయకులు ఎందరో ఇక్కడ ఉన్నారు. అందులో నేను ఒకణ్ణి. నటులు కావాలనుకుంటారు ఎందరో, తాపత్రయపడతారు ఎందరో, కాని కాలేరు అందరు, అవధులు దాటలేరు అందరు, మధ్యలు అని అంతరించిపోతారు చాలా మంది, అధివసిస్తారు ఆకాశ గగన వీధిలో, నాట్య కళా ప్రపంచంలో అతి నిష్ఠపరులై అత్యుత్తమ కీర్తిగాంచిన వారు బహు కొద్ది, చాలా కొద్ది మంది. అందులో ఒక్కడు రఘురామయ్య గారు అని చెబితే ఏమాత్రం సందేహించవలసిన పని లేదు. నటులకు కావలసిన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. చాలా మంది గుణపాఠం నేర్చుకోవలసిన వాడు రఘురామయ్య గారని నా ఉద్దేశ్యం. నువ్వు ఏం చదువుకున్నావయ్యా అంటారు. ఉద్యోగానికి పోతే ఎంఏ డిగ్రీ ఉందా, లేకపోతే కనీసం స్టెనో టైపిస్ట్గా నువ్వు పాస్ అయినావు అంటారు. ఏమీ అక్కరలేని వాడు కళాకారుడు, అందరి హృదయాలను అలరింపజేసేవాడు కళాకారుడు, సమాజానికి పనిపెట్టి సమాజానికి నీతి నేర్పగలిగిన వాడు కళాకారుడు. అటువంటి కళాకారులలో ఉత్తముడై చదువు వచ్చా అంటారు. నన్ను అడిగితే రఘురామయ్య గారు ఏమీ చదువుకోలేదు, మేమన్నా చిన్నప్పుడు ఏబీసీడీ చెప్పుకున్నామేమో గాని. కానీ రఘురామయ్య గారు మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు కలెక్టర్ గారు, డీఐజీ గారు, ఇంకా పెద్దవారు ఎవరు వస్తారు, ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి, జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి, వివీ గిరి గారి దగ్గర నుంచి సన్మానాలు అందుకున్న గొప్పవాడు. ఆయనలో ఎంత చమత్కారం ఉందంటే ఇంగ్లీషు బాగా ప్రతిభావంతంగా పలకలేకపోవచ్చు. ఏ తెలుగు రాయివారో, స్టేటస్ కోసం మాట్లాడేవారు, డీఐజీ గారు లాంటి వారు వచ్చారనుకో, ఎస్ఎస్ ఎస్ఎస్ అని మధ్యలో కల్పించుకొని మాట్లాడుతుంటే ఆయన పెద్ద గ్రాడ్యుయేట్ అనిపించేది. అంత గొప్పవాడు అతను. అతను 74 సంవత్సరాలు వస్తే ఎప్పుడు చెబుతూ ఉండేవాడు, బావా నేను ఎప్పుడు చచ్చిపోయినా రంగస్థలం మీద చచ్చిపోతానయ్యా అనేవాడు. నాతోటి చాలా మంచిదయ్యా అనేవాళ్ళం. కానీ దురదృష్టవశాత్తు ఆయన చివరి కోరిక నెరవేరలేదేమో అనుకుంటాను. చివరి రోజుల్లో మాకంటే సీనియర్, మేము కలిసి కొన్ని 100 నాటకాలు ప్రదర్శించి ఉంటాం, నేను దుర్యోధనుడుగా, ఆయన కృష్ణుడుగా. కానీ మాకంటే సీనియరు, నాకంటే పేరు ప్రఖ్యాతులు ముందు గడించుకున్నవాడు. నేను ఫోన్ చేస్తే బావా ఒక్కసారి నువ్వు వచ్చి చూసుకోవాలయ్యా అన్నాడు ఆయన. ఆ రాత్రి 10 గంటలైంది, నేను అప్పుడే బయలుదేరి ఎక్కడో ఇంకొక వేరే షూటింగ్కి వెళ్తున్నాం, నేను వచ్చి చూస్తాను బావా నెక్స్ట్ వీక్లో వస్తున్నానన్న. ఆ దురదృష్టవశాత్తు చివరి రోజున మళ్ళీ నేను చూసి అదృష్టం లేకపోయింది. కానీ అటువంటి మహనీయ వ్యక్తులకు మహత్తరమైన శైలిలో చిరస్థాయిగా ఉండేటువంటి విషయాన్ని ఈ ఈలపాట రఘురామయ్య కల్చరల్ అసోసియేషన్ వారు చేయడం ఒక సత్సాంప్రదాయాన్ని నాటక రంగంలో సృష్టించారు అంటాను.
ఎందరో పుడుతూ ఉంటారు, ఎందరో కాలగర్భంలో గతించిపోతూ ఉంటారు. కానీ కొందరు మాత్రమే చరిత్ర ప్రసిద్ధులైతారు. మనవి చేశాను, అందరూ నటులు కాలేరు, కొందరి అవధులు దాడుతారు. అందరిలో అధిగమించేవాడు ఏ ఒక్కడో ఉంటాడు. దీన్నే చెప్తారు, శతేషు జాయతే శ్వర సహస్రేషు చ పండిత, వక్త దశ సహస్రేషు వక్త శ్రోత చ దుర్లభ అని. నటుడైన వాడు గాయకుడు కాలేడు. నా అనుభవంలో చెప్తున్నాను, గాయకుడైన వాడు శరీరం శారీరం ఉండదు. భీముడు వేషం వేస్తాడు, ఒకరి దుర్యోధన దుశ్శాసన ఆత్మకులారా అంటాడు. కాని చూసేవాడికి అసహ్యం కలుగుతుంది, వీడు ఏనుగా పీలుగా అనిపిస్తుంది అన్నమాట. నటుడికి కావలసిన సర్వలక్షణ సంపన్నుడు రఘురామయ్య గారు. వాచకం గాని ఆయన పాండిత్యం ఆయనకు లేకపోయినప్పటికీ, తెలుసుకుని అంత వయసు వచ్చినప్పటికీ, ఏంటి బాబా ఇదేదో ఇక్కడ ఏంటో, వీడేదో ఇదంటాడేంటి ఏమిటి అని దానికోసం ప్రియపడకుండా అడిగి తెలుసుకుని అర్థం తెలుసుకుని అర్థాన్ని సుస్పష్ట వాచకంతో సౌందర్యమైనటువంటి తన శారీర బలంతో ఆంగిక వాచకంతో అందరినీ అలరింపజేసిన వాడు రఘురామయ్య గారు. ఆయన ఎంత సాధారణంగా నటలోకంలో మానవత్వానికి సహజం అనుకోండి, సమాజంలో ప్రతి చోట అంగుళం అంగుళంలో ఆవిర్భవించిపోతూ ఉన్నది. ఇందాక డాక్టర్ గారు చెప్పారు నాటకాల ఆనాటికి ఈనాటికి చాలా తేడా ఉంది అని. చాలా తేడా ఉన్నమాట, నిజమే. కాలగర్భాన్ని ఎవరూ ఆపలేరు. ఆ రోజుల్లో నాటకం నాటకంగా ఉండేది, సంగీతం సంగీతంగా ఉండేది, పద్యానికి ఎంతవరకు సంగీతం కావాలో అంతవరకే కనపడేది. కానీ ఈనాడు యథార్థం చెప్పాలంటే వారు ఏదో సందేహించారు. సందేహించవలసిన పని లేదు, నేను నాటక రంగంలో ఉన్నాను. ఈ సంవత్సరంతో నాకు 50 సంవత్సరాలు నిడుతున్నది నాటక రంగం మీద. ఈనాడు నాటక రంగం సంగీతం అనే ఒక దుర్భావనతో, అది ఒక మాయా ప్రపంచంలో పడి సంగీత ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నది నాట్య కళామ తల్లి, ఆంధ్ర నాటక కళామ తల్లి. ఆ సంగీతం అనుకునే దౌర్భాగ్య పరిధిలో ఆ పాద తాడంలో పడి నలిగిపోతున్నది. ఇది ఎప్పటికి బాగుపడుతుందో, ఏం జరుగుతుందో, ప్రేక్షకులకు మా నటులు మేము ఎంత తప్పు చేస్తున్నామో, మీరు పక్కకు పోయి మమ్మల్ని ఎంత విమర్శిస్తున్నారో, ప్రేక్షకులు కూడా ఇందులో ఈ తప్పులో కొంత భాగం ఉంది నేను మనవి చేస్తూ ఉన్నాను. ఉంటే మీరు నన్ను చప్పట్లు కొడుతూ ఉన్నారు. నేను నా కులపువాడుగానో నా మిత్రుడుగానో నా అభిమానిగాను మీరు చప్పట్లు కొడుతున్నంతసేపు ఇవాళ ఒక తప్పు చేసిన వాడిని రేపు 5 తప్పులు చేస్తాను. నాకు 100 రూపాయలు కిరా ఇచ్చేవాడు 500 కిరా ఇస్తాడు. తప్పుగా ఉందా, తప్పుగా ఉందా పెరుగుతూనే ఉంది. కనుక ఈ తప్పును కేవలం మీరు ప్రేక్షకులను నటులనే నిందించకూడదు, ప్రేక్షకులకు కూడా భాగం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. అది వేరే భాగం, కానీ విషయం వచ్చింది కాబట్టి మనవి చేశాను. రఘురామయ్య గారు ఈర్ష్య అసూయ లేనటువంటి మనిషి. ఎంత చక్కటి సంగీతం పాడతాడో ఆయన, ఆయన ఎంత సంగీతం పాడతాడో నాకంత సంగీతం రాదని చెప్తాను. కానీ 74 సంవత్సరాల వయసు వచ్చిన కృష్ణుడు వేషం వేస్తే ఆ సాయంత్రం ఇదిగో ఈ శ్రీరామూర్తే, ఇప్పుడు ఆ నాటకానికి ఆర్మణి వహిస్తున్న శ్రీరామూర్తినే, ఈయనకు తలకాయ పండిపోయింది, మనవలు 1 డజన్ మంది పుట్టారు, ఆయనకు అదే వయసులో ఉన్నాడు, సాయంత్రం 7 గంటలకు మళ్ళీ శ్రీరామూర్తి రావాలి, అప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ మొదలు పెడతాడు. గాత్రం ఉందో లేదో అని ఎందుకు చెప్తున్నానంటే, ఇది మీకు తెలియవలసిన విషయం కాదు, నటలోకానికి ఆయన నేర్పిన గుణపాఠంగానే మనవి చేస్తూ ఉన్నాను. రామా రామా రామా, పర్వాలేదండి పర్వాలేదు, గాత్రం బానే ఉంది అంటాడు. రామా ఎక్కడోని, బాబా ఇవాడు సత్యనయ్యా డైలాగ్ పోయిందయ్యా అంట. సో అప్పటికి కూడా ఆయనకు సందేహం, ఆయన శక్తి సామర్థ్యాల మీద అప్పటికి పరీక్షకు గురి చేయకుండా పరిశ్రమ మీద నటుడుగా నిలిచి భగవద్దత్తమైనటువంటి గాత్ర సౌలభ్యంతో ఆంగిక అందంతో సుందరమైన వాచకంతో నటుడుగా చిరస్థాయిగా ఆకాశ వీధిలో నక్షత్ర వీధిలో నక్షత్ర మండలంలో వెలిగిన వాడు రఘురామయ్య గారు. అటువంటి రఘురామయ్య గారికి నాకు ఆశ్చర్యం వేస్తున్నది, దీని మీద 9th యానివర్సరీ ఆఫ్ లేట్ పద్మశ్రీ ఏలపాటి రఘురామయ్య అంటే. అప్పుడే నేను హోటల్ నుంచి ఫోన్ చేసి బాబా నువ్వు రావాలని ఆయన చెప్పి 9 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తూ ఉన్నది. అవుతుంది, కాలచక్రం తిరిగిపోతూ ఉంటుంది. అయితే రఘురామయ్య గారిని గురించి ఎక్కువ చెప్పవలసిన పని లేదు, ఆయనలో ఉన్న విశేషాలనే మనం చెప్పుకోవాలి. ఒక మానవుడుగా మానవతావాదిగా ఎంతో మంచివాడు. నన్ను అడిగితే ఆయనకి పద్మశ్రీలు ఏలపాటలు ఏమీ అక్కర్లేదండి, రఘురామయ్య అంటే అతని పేరే తెలబడుతుంది. కొందరు నటులకు ప్రజాభిమానం ఉంటుంది, సినిమా నటులకు ఇంకా ఎక్కువ ఉంటుంది, బికాస్ ఆఫ్ ది పబ్లిసిటీ. కానీ ఈయన నాటక రంగం మీద నటుడుగా ఉండి ఆ రోజుల్లో సినిమాలకు నాటక రంగంలో పేరు ప్రఖ్యాతులుగా అంచిన వారినే ఎన్నుకుంటున్న రోజుల్లో ఈయన ఆకారం అందం తందం వాట అన్ని చూసి తీసుకెళ్లిన రోజులు. ఇప్పటికి సుమారు ఆ సినిమాలు వచ్చి కూడా 50 ఏళ్ళు దాదాపు అవుతుందేమో అనుకుంటాను. అంటే మన సినిమా రంగం పుట్టిన రోజుల్లో ఈయన వెళ్లాడు సినిమాకు. నాకు తెలిసిన తర్వాత ఆయనకు సినిమాలు చాలా తక్కువ, అసలు లేవని చెప్పొచ్చు కూడా. కానీ తమాషా ఏంటంటే
మేము ఇక్కడ నాటకాలకు వెళ్ళి నాటకం వేస్తుంటే ఈ కృష్ణ పాత్ర అయిపోగానే ఈల పాట పాడగానే అప్పటికింకా తృప్తి చెందక ఏ పద్యం అంటారు ఏది ఇన్ని పద్యాలు కృష్ణుడు పద్యం పాడిన తర్వాత అప్పుడు ఆయన ఆ పద్యం ఎక్కడదో అంటుంటే అట్లాగే నోరు తెరుచుకొని కూర్చుంటారు ప్రజలు. అదొక ఉదాహరణ చాలు ఆ నటుడు ప్రజల్లో ఎంత చిరస్థాయిగా ముద్ర వేసుకున్నాడని చెప్పడానికి. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. కాలాతీతమైంది. న్యాయంగా ఒక మంచి నాటకం జరుగుతున్నప్పుడు నాటకాన్ని అభాస్ చేయడమే అవుతుంది ఇలాంటి మీటింగులు. సాంప్రదాయబద్ధమైంది కాదు నాటక మధ్యంలో పెట్టడం. ఈ సభ సాంప్రదాయమే సత్సాంప్రదాయాన్ని నెలకొల్పారు, చాలా సంతోషం. కానీ ముందుగా పెట్టడానికి వీలుండదు. మీరు రారు, రావలసిన వాళ్ళ మేము రాము, ఎవరికి పెట్టేట్టు. కనుక నాటక మధ్యంలో పెట్టారు. వీలునంత క్లుప్తంగా మాట్లాడి ఎవరికి వాళ్ళు వాళ్ళ కర్తవ్య నిర్వహణ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మా బావ కీర్తిశేషుడు రఘురామయ్య గారికి నేను హృదయపూర్వక ఒక్కసారి ఒక నటుడుగా, ఒక సీనియర్ నటుడుగా, ఒక మంచి వ్యక్తిగా పలుసార్లు నమస్కారం చేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చాడు రామారావు గారు. వీళ్ళు కూడా మంచి కళాకారులు, నాటక అభిమానులు. వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా నా కృతజ్ఞతాభివందనలు అందజేస్తున్నాను. అయితే నేటి సభలో మరొక ముఖ్యమైన విషయం, దైవం లేనిది ప్రపంచం లేదు, నాస్తిక మతస్థులు ఉండొచ్చు, నాస్తిక వాదం ఉండొచ్చు, కానండి అది లేదు అనేది యథార్థమని ఆంతరంగికంగా ప్రతివాడు ఒప్పుకుంటాడేమో నా ఉద్దేశం. అయితే ఈ రోజుల్లో మతపరంగా కూడా సరి అయిన ప్రాతిపదికలు లేక, సత్ప్రవర్తన లేక, సద్బోధ లేక, సరి అయిన ప్రాపకాండ లేక చాలా ఇబ్బందులు పడిపోతున్నది. అది ఏమిటో తెలియచెప్పడం కూడా అవసరం. మనం చూస్తున్నాం ఎంత ఎంతెంతమంది ఎన్నెన్ని రకాలుగా వాళ్ళ అభిప్రాయాలను, వాళ్ళ వాళ్ళ ఊహలను ప్రాపకాండ చేసుకుంటున్నారో ప్రజల్లో. కానీ మన పట్ల అది చాలా తక్కువ ఉన్నది అనుకుంటాను నేను. ఇటువంటి రోజుల్లో వీరు రచయిత్రి గారు వారు చెప్పినట్టు రోహిణి వెంకట సుందర వరద రాజేశ్వరి గారు ఆ రాజేశ్వరి కటాక్షంతో విష్ణు సహస్రనామం తెలిగించి, ఎందుకు తెలిగించాలి అంటే ఎందరో కవులు రాశారు, సమాసభూషితమైన వచనాలు రాశారు, పద్యాలు రాశారు, అచ్చు ఇంతంత పుస్తకాలు వేశారు. ఎవరికి అర్థమవుతుందండి? అసలు అంత పుస్తకం ఎవడు కొనగలుగుతాడు? కొన్నవాడికి ఎవరికి అర్థమవుతుంది? అర్థమైన వాడు ఎవడు ఆచరించగలుగుతాడు? వాడు ఆచరించలేని వాడు పక్కవాడికి ఎలా చెప్తాడు? అలా కాకుండా విష్ణు సహస్రనామం సంస్కృతంలో ఉంటే ఈవిడ గారు తెలుగులో ప్రతి సామాన్యుడికి అర్థమయ్యేటట్లుగా సులభ శైలిలో మామూలు పదాలతో భక్తి పారవశ్యంతో ఈ విష్ణు సహస్రనామావళిని రాసి ప్రజానీకానికి అందించడం చాలా గొప్ప విషయం. అది రాజేశ్వరి గారి ఆ దేవి కటాక్షంతో ఆవిడ రాశాను అనుకుంటాను. కనుక రఘురామయ్య గారి కీర్తిని, వరద రాజేశ్వరి గారి ఆయురారోగ్య ఐశ్వర్యములను, వారి కుటుంబ అభివృద్ధిని, ఈలపాటి రఘురామయ్య కల్చరల్ అసోసియేషన్ మిత్రుల యొక్క సత్ప్రవర్తనను, వాళ్ల యొక్క సత్ప్రయత్నాలను దీర్ఘ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలకాలం తులతూగుతూ వాళ్లు కూడా చరిత్రలో మంచి స్థాయిని పొందాలని ఆ నాట్యాధిదేవుడైన నటరాజును ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.